మనందరం కూడా తల్లి శ్రీచరణాలకు సంపూర్ణ శరణాగతి తీసుకుని కలెక్టివ్గా బంధన్ వేసుకుందాం. Let us put ourselves into bandhan after raising our kundalini. Raise. Attention on your sahasrara. Don't close your eyes. Push back your head. One. Again. Sit straight. Take it up on your head. Two. Three. Now a bandhan. Properly. We all should do in one rhythm. Let's do it again. One. Slowly. Two. With attention on the sahasrara. Three. How do I do it? Four. Five. Good. Six. Attention on sahasrara. Seven. మన రెండు చేతులు ఆ జగన్మాత వైపు ఉంచి మన స్థితిని గమనించుకుందాం. కాసేపు మన ఆలోచనలని అన్నిటినీ పక్కన పెట్టేద్దాం. మనం పూర్తిగా ఆదిశక్తి ముందు శుద్ధ ఇచ్ఛతో కూర్చుందాం. మనలో ఉండాల్సిన ఆ శుద్ధ ఇచ్ఛ Let us have the pure desire to be one with Shri Mataji. ఈ శుద్ధ ఇచ్ఛతోని Shri Matajini కోరుకుందాం. అమ్మా, దయవుంచి మీరు మా అందరి సహస్రారంలోకి రండి తల్లి. మీ పవిత్ర పాద పద్మముల నుండి ప్రవహించు చైతన్యామృతమును మా అందరిలోనూ అనువనువులోనూ నింపండమ్మా. మన చిత్తాన్ని గమనించుకుందాం. చిత్తాన్ని పూర్తిగా తల్లి శ్రీచరణాల మీద లగ్నం చేసుకుని కలెక్టివ్గా మూడు మహామంత్రాలు శ్రీ గణేష్ మంత్రం తీసుకుందాం. శ్రీ మహాలక్ష్మీ
त्वमेव साक्षात् श्री कलके साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला ते देवे नमो
అమ్మా మీరే మా తల్లి గురువు దైవం సర్వం మీరేనమ్మా మాలోని కనకనము మీలో అంతర్భాగమయ్యేటువంటి స్థితిని మాకు అనుగ్రహించండమ్మా ఈ స్థితిలోనే మనందరం తల్లి శ్రీ చరణాలను ప్రార్థిద్దాం అమ్మా మీ అనంత ఆశీస్సులతో ఈరోజు నుంచి నిర్వహించబడుతున్న నిర్మల విద్యా వర్క్షాప్స్ ప్రతి ఆదివారం ఈవినింగ్ మెడిటేషన్లో చేసుకోబోతున్న నిర్మల విద్యా వర్క్షాప్స్ అనన్యమైన భక్తితో మీ పవిత్ర శ్రీ చరణములకు సమర్పించుకుంటున్నాము తల్లి సాక్షాత్తు మీరే నడిపించండమ్మా మాకందరకు అవసరమైన నిర్మల విద్యను నిర్మల జ్ఞానాన్ని ఈ వర్క్షాప్స్ ద్వారా మాకు అందించండి తల్లి మా అందరి ఆధ్యాత్మికోన్నతికి అవసరమైన సంపూర్ణ జ్ఞానాన్ని మాకు ఈ వర్క్షాపుల ద్వారా ప్రసాదించండి తల్లి మనందరం ఇదే ధ్యానస్థితిని కొనసాగించుకుంటూ ఈ నిర్మల విద్య వర్క్షాప్లో శ్రీమాతాజీ మనకు అందిస్తున్నటువంటి జ్ఞానాన్ని మనలో ఇముడ్చుకుంటూ ఇదే ధ్యానస్థితిని కొనసాగించుకుందాం జై శ్రీమాతాజీ పరమపూజ్య శ్రీమాతాజీ దివ్య ఆశీస్సులతో నిర్వహించబడుతున్న ఆన్లైన్ మెడిటేషన్ కార్యక్రమంలో కొంతమంది సహజయోగులు విజ్ఞప్తి మేరకు శ్రీమాతాజీ గారి అనుమతితో నేటి నుంచి ప్రతి ఆదివారం
రాత్రి 8 గంటల నుంచి 9:30 గంటల వరకు సహజ జ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవడానికి, తద్వారా మన ఆధ్యాత్మిక ఉన్నతిని మరింత ఉన్నతంగా తీసుకువెళ్ళడానికి శ్రీమాతాజీ మనకి ఇచ్చిన ఒక సువర్ణ అవకాశం నిర్మల విద్య వర్క్షాప్. ధ్యానంలో మనల్ని మనం తెలుసుకోవడానికి, ఆధ్యాత్మికోన్నతి పొందడానికి సహజజ్ఞానం దోహదపడుతుంది. అందుచేత సహజజ్ఞానాన్ని పెంపొందించుకోవలసిన అవసరం మనకుంది. సహజ జ్ఞానాన్ని, నిర్మల విద్యను మీరంతా తెలుసుకోవాలి అని చెప్పే సందర్భంలో శ్రీమాతాజీ ఇలా అన్నారు, మనలో నిక్షిప్తమై ఉన్నటువంటి మూలాల యొక్క జ్ఞానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇది చాలా ప్రధానమైనది. సహజయోగం ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా చేస్తుంది. అందుచేత సహజయోగం ఆధ్యాత్మికంగానే కాకుండా శాస్త్రీయ పరంగా మనలో ఎటువంటి మార్పులు తీసుకువస్తుంది అనే విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. పరమపూజ్య శ్రీమాతాజీ ఈ నిర్మల జ్ఞానం ఎందుకు నేర్చుకోవాలో వివరించినటువంటి అమృతవాణిని మనం ఇప్పుడు విందాం. सहयोग के बारे में आपने क्या जाना? जो ज्ञान प्रगल्भ होना है, सो मैंने ऐसा सोचा है कि यहाँ पर एक क्लास होना चाहिए जिसमें औरतें भी और आदमी भी समझे कि सहयोग क्या है, इसका ज्ञान क्या है, इसके चक्रों को जानना. बहुत से लोग मैंने देखा एडवेंट खरीदते हैं जैसे कोई धर्म पुस्तक हो, और ख़रीद के उस पर सुंदर मखमल का वो चढ़ा के उसकी रोज़ पूजा करते. अब अखंड जैसे वो होता है रामायण पाठ, या वो अखंड और क्या होता है आपका ग्रंथ साहब, ऐसे वो अखंड ना करें, इतना ही मैं मानती हूँ. क्योंकि पढ़े जा रहे हैं, एक उंगली रखी फिर दूसरा, उसने उंगली रखी फिर वो पढ़ते जा रहा, खोपड़ी में कुछ भी नहीं जा रहा. जानना चाहिए कि सहयोग क्या है. आप लोगों को खड़ा होना चाहिए, आप सबको मेरे जैसे भाषण देना आना चाहिए, मेरे जैसे समझाना आना चाहिए. सहयोग क्या है? एक शिक्षा है, इसे सीखना चाहिए. अभ्यास, जो कि श्री कृष्ण ने कहा कि अभ्यास है ना, अभ्यास कर चीज क्या. सहयोगी हम हैं, अब हम सहयोगी हो गए. लोग कहेंगे भाई ये क्या होता है? अब पता नहीं, कुछ तो होता ही है. तो वो भी होना चाहिए. अपने वाइब्रेशंस, जिनको हम कहते हैं कि चैतन्य की लहरियां हैं, उनका भी पूरा परखना आना चाहिए कि इसका क्या मतलब है, उसका क्या मतलब है. कितनी बातें गुह्य से गुह्यतर हमने आपको बता दी, और कहना चाहिए गुह्य से गुह्यतर गुह्यतम हमने आपको बता, सारी चीज़ें आपको बता दी, लेकिन हम लोग उसे जानना ही नहीं चाहेंगे. तो क्या हमारा लेक्चर सुना, ध्यान लगा लिए, बस हो गया? ऐसे थोड़ी. खोपड़ी में जाना चाहिए, उसका रिकॉर्डिंग होना चाहिए. इतना ही नहीं कि उसको फिर से बताना आना चाहिए, तभी वो ज्ञान हुआ. तो सिर्फ ये कि आपका पार होना ही सब कुछ नहीं. अब जो बड़े बड़े साधु संत हो गए, उन्होंने तो ये सब कुछ इतना जाना भी नहीं था बेचारों ने. अगर जानते होते तो वो भी आपके जैसे जागृति देते रहते. लेकिन अनेक जीवन जो उनके बीते, जिसमें उन्होंने जो कुछ भी सुकृत किया था, जिसके बूते पर वो इतने बड़े संत पद में पैदा हुए, वो सब पूर्व जन्म का पाया हुआ जो कुछ भी है, हजारों वर्षों का ज्ञान वो उनके आगे स्पष्ट हो गया. लेकिन आपके लिए तो एक ही जन्म में सब कुछ हमने बता दिया. आपको कोई मेहनत भी करनी नहीं पड़ी, ना इतने जन्म जन्मांतर के सुकृत चाहिए, कुछ नहीं चाहिए. ये तो ऐसा ही हुआ कि एक पैसा बैंक में डाल के हजारों रुपए आप ले लीजिए,
समझ लीजिए इस बात, उनका जो ज्ञान है वो अनेक जन्म की तपस्या से पाया हो। बड़े बड़े ऋषि मुनि साधु संत जो हुए हैं वो पहले ज़माने में बड़े मनन करने वाले दृष्टा ऐसे होकर के सर्वसाधारण साधु के रूप में पैदा हुए थे, संतों के रूप में, कि सर्वजन समाज समुदाय से बातचीत कर सके। लेकिन हम तो सर्वसामान्य जन समुदाय हैं, सुकृत भी हमारा थोड़ा बहुत होगा ही। तो अब एक ही जन्म में अगर आप सब कुछ जान सकते हैं, सुकृत की भी ज़रूरत नहीं। लोग पूछते भी हैं, उनमें से एक बड़े भारी साधु मुझे कह रहे कि माँ हमने तो हजारों वर्ष तपस्या करने पे सब पाया, आपने इनको एक मिनट में क्यों दे दिया? तो हमने कहा भी देखो हमारी मर्जी है, मर्जी में आ गया हो गया, हम क्या करें, मर्जी की बात, तुम क्यों जलते हो? इस तरह की बात कि सोचना ये चाहिए कि एक ही जन्म में हमें सब कुछ मिला है और मुझे अगर खुश करना है तो सिर्फ आपस में बिल्कुल बैर नहीं रखो। ये बैर या तो अहंकार से आता है या प्रति अहंकार जिसे हम मन कहते हैं उससे आता है। दोनों से परे आत्मा के सन्निधि जा करके सबसे शांतिपूर्वक रहे। ये संतों के राज में हम बैठे हुए हैं, संतों की इतनी मंडली कभी देखी नहीं थी। इस संतों के मंडली में जो होना चाहिए, जो विशेष आह्लाददायिनी शक्ति इनकी दिखनी चाहिए, प्रेममयी शक्ति दिखनी चाहिए, इनके मुख पर आनंद की ज्योत जलती दिखनी चाहिए, यही सबना चाहते हैं हम, जिसमें आपका भी भला हो और संसार का भी भला हो। यही एक माँ की इच्छा है कि मेरी सारी शक्तियाँ तुम लोग ले लो, जितना तुम में अंदर गहनता और जितनी तुम्हारे अंदर महानता उभरेगी उतना सब कुछ आपके अंदर समाते जाएगा अपने आप सहज में। सो एक माँ की जो एक छोटी सी इच्छा है कि जो कुछ हमारा है सब आप प्राप्त करें, कुछ भी आपसे छिपा के नहीं रखा गया, कोई सा भी ज्ञान छिपा के नहीं रखा, धीरे धीरे सब बता दिया है और धीरे धीरे और बता देंगे। लेकिन आज कम से कम इतना तो आपको तय करना चाहिए कि माँ हम रोज़ ध्यान करके अपनी प्रगति करेंगे, रोज़ हम ध्यान करेंगे, इतना समय तो देना ही पड़ेगा। इतना अगर आप हमें आज वचन दे दें तो हम सोचें कि आपने हमें हजारों फूलों से भर दिया। हाँ, सो और कोई बात है? మనం విన్నటువంటి శ్రీమాతాజీ అమృతవాణి వై షుడ్ వి డిజైర్ ఫర్ నిర్మల్ జ్ఞాన్ యొక్క ముఖ్య సారాంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సహజయోగము అంటే ఏమిటో మీకు తెలిసి ఉండాలి. సహజయోగ జ్ఞానాన్ని మీరు కలిగి ఉండాలి. ఈ సహజ జ్ఞానం కోసం మీకు శిక్షణ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఈ శిక్షణ ద్వారా యోగినులు, యోగులు, ప్రతి ఒక్కరూ సహజ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారు. చక్రాల గురించి, సూక్ష్మ శరీర వ్యవస్థ గురించి మీకు అవగాహన ఉండాలి. చాలామంది అడ్వెంట్ బుక్ కొని దానిని ఒక పవిత్ర గ్రంథంలాగా పూజిస్తున్నారు. రామాయణం పారాయణం చేసినట్లు దీనిని చదివితే ఉపయోగం లేదు. అదంతా మీ మెదడులోకి వెళ్ళాలి. నేను మీకు ఏ విధంగా నేర్పుతున్నానో మీరు కూడా ఇతరులకు అలా నేర్పగలగాలి. అంతటి జ్ఞానాన్ని మీరు పొందాలి. దానికి మీ అభ్యసన ఉండాలి. మనం సహజయోగులం అని అనుకుంటే సరిపోదు. చైతన్య జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. నేను ప్రతి చిన్న విషయం వివరంగా వివరించాను. కేవలం నా ఉపన్యాసాన్ని వినేసి ధ్యానం చేయడం కాదు కదా కావలసినది. నేను చెప్పిన విషయాలు మీ బుద్ధిలోనికి చేరాలి కదా.
అప్పుడే అది జ్ఞానం అవుతుంది. ఆత్మ సాక్షాత్కారము పొందేశాము కదా, అంతా అయిపోయింది అని అనుకోకండి. ఎంతో మంది యోగులు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి అనేక జన్మలు ఎత్తి ఈ జ్ఞానాన్ని పొందారు. కానీ మీరు ఒకే జన్మలో ఈ విషయాలన్నీ తెలుసుకునే స్థితిలో ఉన్నారు. ఏ కష్టం లేకుండా ఈ జ్ఞానాన్ని చాలా సునాయాసంగా మీరు పొందే అవకాశం మీకు లభించింది. ఇది మీరు ఒక రూపాయి బ్యాంక్లో వేస్తే తిరిగి వేల రూపాయలు తీసుకున్నట్లే. ఇంతటి జ్ఞానాన్ని పొందుతున్న మీరు నన్ను ఆనందింపచేయాలి. దానికోసం సహజయోగులుగా మీ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. భేదాభిప్రాయాలు అనేవి అహంకారము లేక ప్రత్యహంకారము వలన వస్తాయి. మీరు వీటికి అతీతంగా వెళుతూ ఆత్మకు శరణాగతులై ప్రశాంతకరమైన స్థితిలో మీరుండాలి. మీలో ప్రేమశక్తి ఉంది. మీ ముఖాల మీద ఆనందపు వెలుగులు ప్రకాశించాలి. ఇదంతా నా ఆకాంక్ష. మీరంతా ఉన్నత స్థితికి చేరతారు. తద్వారా ఈ విశ్వం ఉన్నత స్థితికి చేరుతుంది. మీరందరూ నా శక్తులను పొందాలి అనేదే నా ఇచ్ఛ. మీలో అంతర్గత స్థితి పెరిగే కొద్దీ మీ యొక్క ఉన్నతి పెరుగుతుంది. సహజ పద్ధతిలో ప్రతిదానిని మీరు మీలో ఇమిడ్చుకోగలుగుతారు. ఒక తల్లిగా నేను మీ నుంచి కోరుకుంటున్నది ఇదే. మీ నుంచి నేను ఏదీ దాయలేదు. సంపూర్ణ జ్ఞానాన్ని నేను ఇస్తున్నాను. కనీసం ఈ రోజు నుంచి అయినా మీరు ప్రతినిత్యం ధ్యానం చేసి ఉన్నత స్థితిని పొందడానికి నిర్ణయాన్ని తీసుకోండి. ప్రతిరోజు కొంత సమయాన్ని మీరు కేటాయించండి. ఈరోజు మీరు నాకు ఈ వాగ్దానం చేస్తే మీరు నాకు వేల పుష్పాలు సమర్పించినట్లుగా నేను భావిస్తాను. శ్రీమాతాజీ గారు సహజ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పిన విషయాలు మనం విన్నాం కదా. మనం ఈ నిర్మల విద్య వర్క్షాప్లో తెలుసుకునే విషయాలు చాలా మందికి తెలిసినవే. అయినప్పటికీ క్రొత్త వారిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ విషయాలను మరల ఒకసారి మననం చేసుకునే అవకాశం మనకు లభిస్తుంది. మనం ఈరోజు నిర్మల విద్య వర్క్షాప్లో నేర్చుకునే మొట్టమొదటి అంశం సూక్ష్మ శరీర వ్యవస్థ, ఇడానాడి. ప్రప్రథమంగా శ్రీమాతాజీ మన సూక్ష్మ శరీర వ్యవస్థ గురించి ఏమి చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన సూక్ష్మ శరీర వ్యవస్థలో అనేక వేల నాడులు పనిచేస్తూ శరీరం అంతటికి శక్తిని అందిస్తూ ఉంటాయి. అయితే వీటిలో మూడు ప్రధానమైన నాడులు, ఇడానాడి, పింగళానాడి, సుషుమ్నానాడి ఉన్నాయి. మనలో ఉన్నటువంటి భగవత్ శక్తి అయిన కుండలిని మధ్య మార్గంలో అనగా సుషుమ్నానాడిలో ప్రయాణిస్తూ ఉంటుంది. ఇడా మరియు పింగళానాడులు గుండా వచ్చు తరంగములు కొన్ని ప్రత్యేక కేంద్రములు వద్ద కలియుట ద్వారా శక్తి కేంద్రములు ఏర్పడతాయి. వాటిని మనం ఆధ్యాత్మికంగా చక్రాలు అని అంటున్నాము. ఇలాంటి శక్తి కేంద్రాలు మన సూక్ష్మ శరీర వ్యవస్థలో ఏడు ఉన్నాయి. అయితే వీటి గురించి తెలుసుకునే ముందు మనలో ఉన్నటువంటి ప్రధానమైన నాడులు గురించి పూర్తి అవగాహన మనకుండాలి. ముందుగా మనం ఈరోజు ఎడమవైపు ఉన్నటువంటి ఇడానాడి గురించి తెలుసుకుందాం. మన శరీరంలో ఎడమవైపు ఉన్న నాడిని ఇడానాడి అని అంటారు. ఈ ఇడానాడి మనలో మూలాధార చక్రం వద్ద మొదలై ఆజ్ఞాచక్రమును దాటి మెదడుకు కుడివైపు భాగమునకు ఒక బెలూన్ మాదిరిగా ఏర్పడి ప్రత్యహంకారంలోనికి వెళ్తుంది. ఈ నాడికి అధిష్టాన దేవతలు శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథ్. ఈనాడి భూతకాలాన్ని అనగా గతాన్ని తెలియబరుస్తుంది. ఇది లేత నీలిరంగులో ఉంటుంది. తమోగుణాన్ని, ఇచ్ఛాశక్తిని తెలియపరుస్తుంది. అనగా మనలో జనించే కోరికలు ఈ ఎడమ నాడి నుంచే జనిస్తాయి. ఇది భావోద్వేగాలను తెలియజేస్తుంది. ఈ ఇడానాడి ప్రకోపించడానికి కారణాలు అంటే ఇడానాడి ఇబ్బందులు ఎందుకు పడుతుంది, దీనికి ప్రధానమైన కారణాలు ఏమిటి అనేది మనం గమనించుకోవాలి. ఈ ఇడానాడి ఇబ్బందులకు గురి కావడానికి గల కారణాలు మన నిత్య జీవితంలో మనం చేసే కొన్ని రకాల తప్పులే లేక మన పనులే అని చెప్పచ్చు.
మనం గతం అనగా అయిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన ఈ నాడిపై ఒత్తిడి అధికంగా కలుగుతుంది. అలాగే కట్టుబాట్లు అంటే కండిషనింగ్స్, వీటి ద్వారా కూడా మన చెడు అలవాట్లకు బానిసలం అవడం వలన కూడా ఈ ఇడానాడి ఇబ్బందులకు గురవుతుంది. మనలో తెలియని భయం, తప్పు చేశామేమో అనే అపరాధ భావన ఉన్నప్పుడు కూడా ఈ ఇడానాడి ప్రభావితం చెందుతుంది. అశ్లీల చిత్రాలను చూడటం వలన, తాంత్రిక శక్తుల వలన కూడా ఈ నాడి ఇబ్బందికి గురవుతుంది. ఇవన్నీ మనం గమనించుకుంటూ మన లెఫ్ట్ ఛానల్ ఏ విధంగా ఉంది, మనం వీటిలో ఏదైనా పొరపాట్లు చేస్తున్నామేమో ప్రతి నిమిషం మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మనతో శ్రీమాతాజీ ఉన్నారు అని మనకు తెలిసినా కూడా ఇంకా మనకు తెలియని భయం మనలో చోటు చేసుకుంటుంది. ఈ భయం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో శ్రీమాతాజీ అమృత వాక్కులో మనం ఇప్పుడు విందాం. The another thing, a child doesn't have any fear. Child doesn't have any fear. Ganesha has no fear at all. In the same way, you should have no fear, no fear at all, no fear. As long as your mother is with you, why should you have any fear? Fear of this, fear of that, I'm frightened, I can't do this, I can't do that. That children never do. They'll try everything if you tell them. You should have no fear. I don't know what fear is. In the same way, you should have no fear. No fear of anything. Nothing is going to go wrong with you. But don't do wrong things. If you do wrong things, it will repel. It will work out on you. But don't do wrong things. Be straightforward. And nothing can harm you. Nothing can harm you. We have had so many experiences of this, how everywhere laid down for you, everybody is looking after you. There are so many deities who are working out things for you. But you have to be extremely careful that you do not develop this fear business, because fear takes you to the left side, and once you go to the left side, you know the problems of the left side is, first of all, you go against Ganesha. Ganesha is standing at the base of the left. And then you develop cancers, you develop all these things, fear, and emotional problems, and all these things come. In emotions, you should be bubbling with joy. Joy is your emotion. In action, you should be thoughtless. And in ascent, you should be surrendered. That's all. It's very simple. Three mantras are very simple for children. They are like that. శ్రీ మాతాజీ ఈ అమృతవాణిలో మనకి అందించినటువంటి విషయాలను ముఖ్య సారాంశ రూపంలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకి ఎలాంటి భయమూ ఉండదు. శ్రీ గణేష తత్వం వలన వారికి భయమనేది తెలియదు. అదేవిధంగా మనం కూడా పిల్లల వలె దేనికీ భయపడకూడదు. మీ మాతాజీ మీతో ఉండగా మీకు భయమెందుకు? మీరు ఏ తప్పు చేయరు. మీరు నిజాయితీగా ఉండండి. మీకు ఏమీ జరగదు. మీ చుట్టూ మీకు రక్షణగా గణాలు, దేవీదేవతలు అనుక్షణం మీతో ఉన్నారు. మీరు ఎటువంటి భయాన్ని మీలో కలగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుచేతనంటే, మీలోని ఈ భయం మిమ్మల్ని ఎడమ పార్శ్వం వైపుకు తీసుకువెళ్తుంది. ఒకసారి మీరు ఎడమ పార్శ్వం వైపు వెళితే మీరు శ్రీ గణేశునికి వ్యతిరేకంగా వెళతారు. శ్రీ గణేశుడు ఎడమ పార్శ్వం మూలస్థానంలో ఉంటారు. ఈ భయం వలన మనలో క్యాన్సర్ రావచ్చు, భావోద్వేగాలకు గురవుతారు. అందుచేత మీరు ఎప్పుడు నిర్విచార స్థితిలో శరణాగతులై ఉండాలి. ఈ విన్నటువంటి ఈ అమృతవాణిలో మనం గమనించుకోవాల్సింది, మనతో శ్రీమాతాజీ అనుక్షణం ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్, పూర్తి విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం మనలో ఉండాలి. శ్రీమాతాజీపై నమ్మకం మనలో ఉండాలి. అలాగే మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఆదిశక్తి మన కూడా ఉన్నారు, మనకేల భయము అని ఒక పూర్తి నమ్మకాన్ని మనలో
ఉంచుకోగలిగితే మనం ఎటువంటి భయాలకు లోనవ్వకుండా మనం పూర్తిగా ఆదిశక్తి రక్షణలో ఉంటాం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదా మన ఇడానాడి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది. అందులో ముఖ్య అంశాలు మనం ఎక్కువగా ఆలోచించడం వలన, అంటే గతం తాలూకా విషయాలను, అయిపోయిన విషయాలను, జరిగిపోయిన విషయాలను ఎక్కువగా ఆలోచించడం వలన ఈ ఇడానాడిపై ఎక్కువ ఒత్తిడి, ప్రెషర్ దాని మీద పడినప్పుడు ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆ ఇడానాడి ప్రకోపించడం వలన మనకి కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. అలాగే కొన్ని కట్టుబాట్లు, కండిషనింగ్స్ పెట్టేసుకుని ఈ విధంగానే మనం లెగాలి, మిలిటరీ రూల్, అలాంటి మిలిటరీ రూల్స్ ఏవీ సహజయోగంలో ఉండవు. ప్రతిదీ కూడా మన సంపూర్ణ శరణాగతులై శ్రీమాతాజీ చెప్పినటువంటి మర్యాదలను పాటిస్తూ మనం చేయాలి. అటువంటి కట్టుబాట్లు, చెడు అలవాట్లు ఏమైనా, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నా వీటి వలన కూడా ఈ ఇడానాడి ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక భయం గురించి మనం ఇప్పుడే విన్నాం శ్రీమాతాజీ గారి అమృతవాణిలో. అలాగే మనం ఎక్కడైనా ఫాల్స్ గురుస్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా తాంత్రిక శక్తులు వెళ్ళినా కూడా మన ఇడానాడి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మనలో ఉన్న గణేష తత్వం అక్కడ దెబ్బతింటుంది ఫాల్స్ గురుస్ దగ్గరికి వెళ్ళినప్పుడు. కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, మన లెఫ్ట్ ఛానల్ ఏ విధంగా ఉంది అనేది మనం గమనించుకుంటూ ఉండాలి. కొంచెం సేపు మనం శ్రీమాతాజీతో ఒక్కటిగా ఉన్న స్థితిలో, ధ్యాన స్థితిలో ఉందాం. జై శ్రీమాతాజీ. ఇంతవరకు ఇడానాడి దోషపూరితం అవడానికి కొన్ని కారణాలను మనం తెలుసుకున్నాము. వీటిలో భయం ఏ విధంగా తీసుకువెళ్తుందో మనల్ని శ్రీమాతాజీ వివరించారు. ఇడానాడి దోషపూరితం అవడానికి గల కొన్ని కారణాలలో తాంత్రిక శక్తులు అవనివ్వండి, భయం అవనివ్వండి, లేక అపరాధ భావన అవనివ్వండి, ఇవన్నీ కూడా వీటి యొక్క ప్రభావం వలన కేవలం ఇడానాడే ఎఫెక్ట్ అవడం కాకుండా కొన్ని శక్తి కేంద్రాలు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అవి ఏ ఏ శక్తి కేంద్రాలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి అనేది తదుపరి సెషన్స్లో మనం వివరంగా తెలుసుకుంటాము. ఈ ఇడానాడిపై ఇప్పుడు అధిక ఒత్తిడి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నరాల బలహీనత, నర్వ్స్ వీక్నెస్ వస్తుంది, లో బీపీ అంటే లో బ్లడ్ ప్రెషర్, అల్ప రక్తపోటు, అలాగే డిప్రెషన్ మొదలగునవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది ఈ ఇడానాడి ఎక్కువగా ప్రకోపించడం వలన. మరీ అధికంగా ఈ ఇడానాడి మీద ఎక్కువ ఒత్తిడి ప్రభావితం చెందితే అప్పుడు మూర్ఛ రోగము, మతిభ్రమణం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఇడానాడి దోషపూరితమైనప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. మరి ఈ ఇడానాడి ఇబ్బందికి గురైనప్పుడు ప్రప్రదంగా మనలో కనిపించేటువంటి లక్షణాలు ఏంటి, ఈ లక్షణాల గురించి తెలుసుకునే ముందుగా అసలు మనం మానవులు రెండు రకాలుగా ఉంటారు, ఎడమ పార్శ్వము, కుడి పార్శ్వము. ఈ ఎడమ పార్శ్వం వైపు ఉన్నవాళ్ళు అంటే వారి యొక్క ఇడానాడి ఏ విధంగా ఉంటుంది అంటే దోషపూరితమైనప్పుడు వాళ్ళు కొన్ని లక్షణాలతో ఉంటారు ఎడమ పార్శ్వపు వ్యక్తులు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే సోమరితనంతో, లేజినెస్ అనేది వాళ్ళల్లో ఉంటుంది, ఎప్పుడు చూసినా బద్ధకంగా ఉంటారు. వాళ్ళు ఏ పని చేయాలి అనుకున్నా చేద్దాంలే చూద్దాంలే అని అనుకుంటూ టైంని గడిపేస్తూ ఉంటారు. అలాంటి సోమరిపోతుతనం అంటే లేజీనెస్, ఆ బద్ధకం అనేవి ఉన్నాయి అంటే వారు ఎడమ పార్శ్వ వ్యక్తులుగా మనం గ్రహించాలి, అంటే వాళ్ళ యొక్క ఇడానాడి దోషపూరితంగా ఉంది అని మనకి తెలుస్తుంది. అలాగే వాళ్ళు ఒంటరితనాన్ని ఇష్టపడతారు, ఎవరితోనూ కలవడానికి ఇష్టపడరు, వాళ్ళు పూర్తిగా ఒంటరిగా ఉంటారు, తమలో తామే ఆలోచించుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆత్మన్యూనతా భావం కూడా వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అలాగే వీళ్ళు సామూహికతలో కూడా ఇమడలేరు, వీళ్ళు పూర్తిగా లిథర్జిక్ లివర్గా ఉంటారనమాట. లివర్లో కూడా లిథర్జిక్ లివర్ అంటే ఆ బద్ధకంగా తయారవుతుంది ఆ లివర్ కూడా. కాలేయం కూడా తను చేసే పనులు చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా మనని బట్టే ఆ కాలేయం కూడా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఆ విధమైనటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని ఎడమ పార్శ్వపు వారిగా గుర్తిస్తాం మనం. అంటే ఇడానాడి దోషపూరితమైనప్పుడు వాళ్ళల్లో, వాళ్ళ యొక్క ప్రవర్తనలో మనకి ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ ఇడానాడిలో ఏర్పడే సమస్యలను ఎలా అధిగమించాలి, అసలు ఇడానాడిలో సమస్య ఉందని మనకు ఎలా తెలుస్తుంది?
సమస్య ఎడానాడిలో ఉంది అని మనకి తెలియడానికి ధ్యానంలో మనం చైతన్యం ద్వారా మనం గ్రహించవచ్చు. అది ఎలా గ్రహించవచ్చు అంటే, మనం రెండు చేతులు శ్రీమాతాజీ వైపు ఉంచి ధ్యానం చేస్తున్నప్పుడు మనల్ని మనం గమనించుకోవాలి. ఆ మనల్ని మనం గమనించుకోవడమే ధ్యానం. ఆ ధ్యాన స్థితిలో మన శరీరం బ్యాలెన్స్లో ఉందా, అంటే సమతుల్య స్థితిలో ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. సమతుల్య స్థితిలో ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మన రెండు చేతుల్లోనూ చైతన్యం మనం గ్రహించగలుగుతున్నామా లేదా అనేది తెలుసుకోవాలి. ఒకే విధంగా ఉందా లేదా చైతన్యం, ఏ చేతిలో అయినా తక్కువగా ఉందా, ఏ చేతిలో ఎక్కువగా ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. అంటే మన ఎడమ చేతిలో గనుక మనకి చైతన్యం తక్కువగా వస్తుంది అంటే మన ఎడమ పార్శ్వము దోషపూరితమై ఉంది అని మనకి తెలుస్తుంది. ఇది ధ్యానంలో చైతన్యం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మన ప్రవర్తన ద్వారా కూడా మనం గమనించవచ్చు. మన ప్రవర్తన ద్వారా మనం ఎలా గమనిస్తాం, మనం ఇప్పటి వరకు చెప్పుకున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ధ్యానం చేయాలనుకుంటాం, కానీ ధ్యానం చేయడానికి కూర్చోవడానికి ఆలోచిస్తూ ఉంటాం, బద్ధకం వస్తుంది, చేద్దాంలే తర్వాత చేద్దాం, ఇంకో 5 నిమిషాలు పోయాక చేద్దాం, ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. అంటే అక్కడే మనకి తెలిసిపోతుంది మనం ఇంబ్యాలెన్స్లో ఉన్నాము. వెంటనే మనం బ్యాలెన్స్ స్టేట్కి రావాలి. ఎప్పుడైతే మనం ఇంబ్యాలెన్స్లో ఉన్నాము అని మనం గుర్తిస్తామో అప్పుడు మనం శ్రీమాతాజీని కోరుకున్న వెంటనే మరల మనం మధ్య మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి గమనించుకోవాలి మనం. మనం సింపుల్ పెండులం లాగా, అంటే ఒక లోలకం లాగా ఇటు అటు పరిగెడుతూ ఉంటాం. మానవులం కదా, అందుకని ఇటు అటు పరిగెడుతూ ఉంటాం మనం. కానీ ఎటు పరిగెత్తినా దాని వెనక పరిగెత్తకుండా కేవలం దాన్ని గమనించడం ద్వారా, ఎప్పుడైతే మనం మన స్థితిని గమనించుకుంటామో ఆ గమనించుకోవడం ద్వారా మనం తిరిగి మనం కోరుకున్న వెంటనే శుద్ధ ఇచ్ఛతో మనం మధ్య మార్గంలోకి రాగలుగుతాం. అటువంటి వరం మనకి సహజయోగంలో శ్రీమాతాజీ ఇచ్చారు. దానిని మనం ఉపయోగించుకోవాలి. అంటే మనం ఎడమవైపు ఉన్నాము అనడానికి మనం గమనించుకోవాల్సినవి, మన చైతన్యం గమనించుకోవాలి, మన ఎడమ చేతిలో చైతన్యం ఏ విధంగా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అలాగే మన ప్రవర్తనని మనం గమనించుకోవాలి. ఆత్మ పరిశీలన ద్వారా మనల్ని మనం గ్రహించుకోవచ్చు. మనం ఈరోజు ఏమేమి చేస్తున్నాము, మన నడవడిక ఏ విధంగా ఉంది, మన దినసరి ప్రవర్తనలో మనం ఎలాంటి తప్పులు చేసాము అనేది మనం చెక్ చేసుకున్నప్పుడు, మన లెఫ్ట్ సైడ్ ఏమైనా ప్రాబ్లమ్స్కి ఇండికేట్గా మనం ఏమైనా చేసామా అనేది మన ప్రవర్తనలో మనకి తెలుస్తుంది. అది ఆత్మ పరిశీలన ద్వారా మనం గ్రహించుకుని తిరిగి ధ్యాన స్థితిలో మనం దానిని సరిచేసుకోవచ్చు. ఇది కేవలం, ఇలా సరిచేసుకునే విధానం కేవలం సహజయోగంలో మాత్రమే ఉంది. ఇదే కాకుండా కొంతమందిలో అసలు ఎడమ చేతిలో చైతన్యమే తెలియకపోవచ్చు. కుడి చేతిలో వాళ్ళకి చైతన్యం రావచ్చు, ఎడమ చేతిలో చైతన్యం తెలియకపోవచ్చు, లేదా తక్కువగా తెలియచ్చు, లేదా వేడిగా ఉండొచ్చు, బరువుగా ఉండొచ్చు, తిమ్మిరిగా ఉండొచ్చు, లేదా గుండు సుదులు పెట్టి పొడుస్తున్నట్టుగా అనిపించవచ్చు, ఇంచింగ్ టైప్లో. ఏది ఉన్నా మనకి ఇండికేషన్ ఏంటంటే మన లెఫ్ట్ సైడ్ దోషపూరితమైంది అనేది మనం గ్రహించగలగాలి. మరి ఇలా తెలుసుకున్నటువంటి ఈ స్థితి నుంచి మనం సమతుల్య స్థితిలోకి ఏ విధంగా రావాలి, మరి ఇడానాడిని మనం ఎలా పరిశుభ్రం చేసుకోవాలి, ఈ విషయాల్ని కూడా శ్రీమాతాజీ గారు చాలా సునాయాసంగా మనకి ఈ జ్ఞానాన్ని కూడా అందించారు. క్లియర్ చేసుకునే టెక్నిక్స్ని కూడా మనకి శ్రీమాతాజీ గారు పూర్తిగా వివరించడం జరిగింది. అనేక పద్ధతులు శ్రీమాతాజీ గారు వివరించారు, వాటిలో కొన్నిటిని మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మన ఎడమ చేతిని శ్రీమాతాజీ వైపు ఉంచి కుడి చేతిని భూమి మీద ఉంచుదాం, బోర్లించి ఉంచుదాం. ఇక్కడ మనం శ్రీమాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, దయవుంచి మా ఇడానాడిని పరిశుభ్రపరచండి. ఎప్పుడైతే మనం భక్తిపూర్వకంగా సంపూర్ణ శరణాగతితో తల్లిని కోరుకుంటామో, ఆ తల్లి ఆ ఇడానాడి యొక్క అధిష్టాన దేవత అయిన శ్రీ మహాకాళీ రూపంలో మనలో ప్రవేశించి మన లెఫ్ట్ ఛానల్ మొత్తం క్లియర్ చేస్తారు. ఇక్కడే మనం ఇంకొక విధంగా కూడా అడగచ్చు, అమ్మా, మాలోని ఇడానాడిలో ఉన్న సమస్త దోషములను భూతత్వము ద్వారా తీసివేయండి. ఇలా ప్రార్థించడం ద్వారా కూడా మన ఇడానాడిని పరిశుభ్రపరచుకోవచ్చు. ఇక్కడ మనం భూతత్వాన్ని వాడుకుంటున్నాం.
మనందరికీ తెలుసు శ్రీ మాతాజీ పంచతత్వాల్ని ఉపయోగించి మనలో సూక్ష్మ శరీర వ్యవస్థను పరిశుభ్రపరచుకునే విధానాన్ని మనకి శ్రీ మాతాజీ వివరించారు. ఈ పంచతత్వాల్లో భూతత్వాన్ని ఉపయోగించుకుని మనం ఈ లెఫ్ట్ సైడ్ క్లియరెన్స్ అంతా జరుగుతుంది. భూతత్వానికి సమస్త దోషాలను తనలో ఇముడ్చుకునే గుణం ఉంది. అందుచేత భూతత్వం ద్వారా మనలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ అన్నీ దోషాలన్నీ కూడా భూమిలోకి తీసుకుని మనం పూర్తిగా చైతన్యవంతమయ్యేలాగా ఈ స్థితిలో ఉండాలి. అంటే మన ఎడమ చేతిలో ఏదైతే బరువు లేక చైతన్యం తెలియకపోవడము ఈ స్థితిలో ఏదైతే ఉన్నామో ఆ స్థితి నుంచి పూర్తిగా చైతన్యం తెలిసేటువంటి స్థితి వచ్చేంత వరకు మనం ఈ పొజిషన్లో ఉండాలి, ఈ స్థితిలో ఉండాలి. పూర్తిగా మన ఎడమ చేతిలో మనం చైతన్యాన్ని గ్రహించగలగాలి. మనలో ఎక్కడైనా హెవీనెస్ అంటే బరువు అనేది ఉన్నా ఈ క్షణం ఆ బరువు కూడా మన నుంచి దూరం అవుతుంది, పూర్తిగా మన ఇడానాడి తేలికవుతుంది. ఆ స్థితి వచ్చే వరకు మనం ధ్యానస్థితిని ఈ పొజిషన్లో కంటిన్యూ చేసుకోవాలి. ఇదే స్థితిలో మనం ఇడానాడి యొక్క అధిష్టాన దేవతలు శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథులను చెప్పుకున్నాం. వీరిని ప్రార్థించడం ద్వారా కూడా మన ఇడానాడిని మనం క్లియర్ చేసుకోవచ్చు. శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథ్ మంత్రాలు తీసుకోవడం ద్వారా లేక శ్రీ మహాకాళి చైతన్యం ద్వారా మమ్మల్ని పరిశుభ్రపరచండి అని ప్రార్థించడం ద్వారా మన ఇడానాడిని మనం క్లియర్ చేసుకోవచ్చు. మన రెండు చేతులు శ్రీ మాతాజీ వైపు ఉంచుకుందాం. అలాగే మనందరికీ తెలుసు అత్యంత పవిత్రమైనది, అత్యంత శక్తివంతమైనది శ్రీ గణేష అథర్వ శీర్షం. శ్రీ గణేష అథర్వ శీర్షం కూడా భక్తిభావంతో పఠించడం ద్వారా మనం ఈ లెఫ్ట్ సైడ్ క్లియరెన్స్ చేసుకోవచ్చు. మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి కుడి చేతిని భూమి మీద బోర్లించి శ్రీ గణేష అథర్వ శీర్షం తీసుకోవడం ద్వారా కూడా మన లెఫ్ట్ ఛానల్ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మన ఇడానాడిని చంద్రనాడి అంటారు. అంటే చంద్రుని యొక్క చల్లదనం అంతా కూడా ఈ నాడిలో ఉంటుంది. కాబట్టి ధ్యానంలో మనం కాంతి ద్వారా శ్రీ మాతాజీ ముందు సరిచేసుకోవచ్చు. అంటే క్యాండిల్ ద్వారా మనం ఈ లెఫ్ట్ సైడ్ క్లియరెన్స్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఒక క్రొవ్వొత్తిని వెలిగించి మన ఎడమ చేతి ముందు ఉంచి ఆ కాంతి వేడి మన ఎడమ చేతికి తగిలేలా ఉంచాలి. అంటే మన ఒక క్యాండిల్ని వెలిగించుకుని లెఫ్ట్ హ్యాండ్ దగ్గర పెట్టి ముందు వైపు ఆ వెలుతురు, ఆ వెలుగు యొక్క వేడి ఏదైతే ఉందో ఆ వేడి మన ఎడమ చేతికి తగిలేలా ఉంచుకున్నప్పుడు మన ఎడమ వైపు ఉన్నటువంటి ఇడానాడిలో ఉన్నటువంటి దోషాల్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆ కాంతి ద్వారా. ఈ క్యాండిల్ ట్రీట్మెంట్ అనేది మనం ఎప్పుడు చేస్తాము అంటే మనం లెఫ్ట్ సైడ్ ఏదైనా మెడిటేషన్ కూర్చోవాలనుకున్నప్పుడు కూర్చోలేకపోతున్నాం, బద్ధకంగా ఉంది, అలాంటి సమయంలో మనం ఈ క్యాండిల్ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు మన ఈ లెఫ్ట్ సైడ్ అంతా క్లియర్ అయ్యాక మన ధ్యానస్థితిలో కూర్చుంటే ఆ శ్రీమాతాజీ నుంచి వచ్చేటువంటి ఆ చైతన్యాన్ని మనం అనుభవపూర్వకంగా గ్రహిస్తూ ఆనందకరమైన స్థితిలో ధ్యానాన్ని కొనసాగించుకోగలుగుతాం. అలాగే ఎవరికైతే ఇడానాడి సమస్యలు ఉన్నాయో వారు మార్నింగ్ సూర్యకాంతిలో అంటే సన్ రైజ్ మార్నింగ్ వచ్చేటువంటి సూర్యకిరణాలలో వెలుతురులో కూడా కూర్చోవడం వలన
ఆ వేడి వలన కూడా వాళ్ళ ఇడానాడి యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. అలాగే మనం ఇడానాడికి చైతన్యాన్ని ఇచ్చుకోవడం ద్వారా కూడా మన ఇడానాడిని క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన రెండు చేతులు ఒక రెండు ఇన్స్ట్రుమెంట్స్గా పనిచేస్తూ ఉంటాయి. మన లెఫ్ట్ సైడ్ ఎడమ చేతి వైపు ఇచ్చాశక్తి ఉంటుంది, ఇడానాడి ఇచ్చాశక్తిని తెలియజేస్తుంది అని మనం తెలుసుకున్నాం. కాబట్టి మన డిజైర్స్ అన్నీ కూడా ఈ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఈ డిజైర్స్కి కావాల్సినటువంటి అప్లికేషన్ అంటే క్రియాశక్తి అంతా కూడా కుడి చేతిలో ఉంటుంది. కాబట్టి మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి కుడి చేతితో తల్లి నుంచి వస్తున్నటువంటి ఆ వైబ్రేషన్స్ మనం ఇచ్చుకోవడం ద్వారా కూడా, ఆ ఇడానాడికి వైబ్రేషన్స్ ఇవ్వడం ద్వారా కూడా మనం ఇడానాడిని క్లియర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రకరకాల ట్రీట్మెంట్స్ శ్రీ మాతాజీ చెప్పారు, టెక్నిక్స్. వీటిని అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటూ ఉండాలి. అలాగే మనకి మరొక ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే 3 candles ట్రీట్మెంట్. ఈ 3 candles ట్రీట్మెంట్ ఏ విధంగా చేసుకుంటాము అంటే, 3 candles వెలిగించి ఉంచుకుని మనం 1 candle మన ముందు ఎడమ చేతి దగ్గర పెట్టుకుంటాం, 2వది ఎడమ పక్క పెట్టుకుంటాం, మన ఎడమ నడుము భాగం వైపు ఉంచుకుంటాం, 3వది మన వెనక వైపు ఎడమ ప్రక్కన ఉంచుకుంటాం. అంటే 3 కూడా లెఫ్ట్ సైడే, ఒకటి ఫ్రంట్, ఒకటి మిడిల్లో ఉంటుంది, ఒకటి బ్యాక్ ఉంటుంది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఇవి పెట్టుకున్నప్పుడు వస్త్రాలకి చాలా దూరంగా వీటిని వెలిగించి ఉంచుకోవాలి. మనం అవి వెలిగించేసి పూర్తిగా ధ్యానస్థితిలో కూర్చున్నప్పుడు ఈ అగ్నితత్వం తను చేయాల్సినటువంటి పనిని అది చేస్తూ ఉంటుంది. శ్రీ మాతాజీ నుంచి వచ్చే వైబ్రేషన్స్ ద్వారా పంచతత్వాల్లో మనం అగ్నితత్వాన్ని ఇక్కడ వాడుకుంటున్నాం. ఈ అగ్నితత్వం ద్వారా ఏదైతే ఫ్రీజ్ అయిపోయిందో మన లెఫ్ట్ ఛానల్లో, ఆ ఫ్రీజ్నెస్ అంతా కూడా తీసివేయడానికి మనకి ఈ హీట్ని ఉపయోగించుకుంటాం అన్నమాట, అగ్నితత్వాన్ని ఉపయోగించుకుంటాం. ఎప్పుడైతే మనం 3 candles ఈ విధంగా పెట్టి వెలిగించి మనం ధ్యానస్థితిలో కూర్చున్నప్పుడు ఈ 3 candles ఈ అగ్నితత్వం మన సూక్ష్మ శరీర వ్యవస్థ లెఫ్ట్ ఛానల్ మీద వర్క్ చేయడం ప్రారంభించి మన టోటల్గా లెఫ్ట్ సైడ్ అంతా కూడా క్లియరెన్స్ జరుగుతుంది. ఇది చేసేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ 3 candles కొంచెం దూరంగా మనం ఉంచుకోవాలి. అయితే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అవసరమైన సందర్భాల్లో మాత్రమే చేసుకోవాలి. శ్రీ మాతాజీ ఇచ్చారు చెప్పారు కదా అని ప్రతిరోజు ఇవి చేయకూడదు, నిత్యం చేయాల్సిన అవసరం లేదు. ఈ టెక్నిక్లు ఎప్పుడు వాడుకోవాలి అనే విచక్షణ మనలో ఉండాలి. ఈ విచక్షణ మనలో గణేష తత్వం ద్వారా మనకు లభిస్తుంది. ఇప్పటి వరకు మనం ఈ టెక్నిక్స్ అన్నీ నేర్చుకున్నాం. వీటిల్లో మనకి అవసరమైన టెక్నిక్స్ని మనం ఉపయోగించుకుంటూ, అవసరమైన సందర్భాలలో ఉపయోగించుకుంటూ, మన లెఫ్ట్ సైడ్ క్లియరెన్స్ చేసుకుంటూ మనం బ్యాలెన్స్ స్టేట్లోకి రావడానికి ఇచ్చినటువంటి శ్రీ మాతాజీ ఈ టెక్నిక్స్ని ఉపయోగించుకుని మనం మధ్యస్థ మార్గంలోకి రావడానికి చేయాలి. ఇప్పటి వరకు మనం శ్రీ మాతాజీ అందించిన కొన్ని విషయాలను తెలుసుకున్నాం కదా, ఒక 2 minutes మళ్ళీ మనం ధ్యానస్థితిలో ఉందాం. మనందరం ఇప్పుడు తెలుసుకున్నాం కదా, మన ఇడానాడి అధిష్టాన దేవత శ్రీ మహాకాళి అని. శ్రీ మహాకాళి శక్తి మనలో ఏ విధంగా పనిచేస్తుంది, అది ఎంత శక్తివంతంగా మనల్ని తయారు చేస్తుంది అనేది శ్రీ మాతాజీ ఇచ్చినటువంటి అమృతవాణిని మనం విందాం ఇప్పుడు. Now, what should we do for our realization?
what action we should take. The first action is to develop your Mahakali power. By one power, you destroy all that is nonsensical, destroy all that is impeding you, troubling you, blocking you. Destroy all that. Just I don't want it. Because I've seen Sahajyogis suddenly go off. Like you have to go to the airport, suddenly you find they are fallen into one of the gutters. What happened? Mother, we felt like going there. Well, why? So keep your attention on that point. Some people get married in Sahajyoga also, they have a desire to marry, have children, this thing. But in that also they get fixed up. Marriage is not the end, it's just one of the means to be balanced. So we have to have desire that we have to achieve something. So go on destroying all that is within us. Within us is, there are six enemies as they say, is anger, then greed, jealousies, violence, all these are within us. So we have to destroy these six enemies. But what's the power of a Mahakali is that she destroys all the enemies that stand in your way. All the Rakshasas, all the devils, all the negative forces she tries to destroy, so that your path should be ordered. But while she is destroying all of them, if you are sticking on to them, what can she do? So your desire should be pure, and that you should say that, all right, we want to achieve that, and she is working it out for you. This is the first thing, her job. Then the second job is that she comforts you. She gives you comforts of every kind. The first comfort she gives you is of your body. Your body becomes comfortable. Means all your diseases and all your troubles are destroyed. You find that your body becomes healthy, you feel younger, you get energy, and you can work out your realization. This is the first thing she does for you, is to give you comfort. Then she also gives you comfort of the spirit, so that you do not ask for artificial comforts. You can live anywhere. You can live in a jungle, you are comfortable. If you live in the most busiest place, you are comfortable. So you are comfortable everywhere, and that sort of a comfort she can establish within you. Then the highest of all her boon is that she gives you the joy. Joy of every kind. Joy that emits from everything, from everyone. So that is the highest you get when you keep your desire, the flame of your desire burning till you reach that state of spiritual attainment. Then you find that no more desire is left, but only one, if it is any, that let the whole world be realized. Like a drunkard, you see, he wants to enjoy his drinking with others, like that you become. You are drunk in your joy, and what? Why not others enjoy? So you work for it. But human beings, I have seen, they move like a yo-yo. They achieve their spiritual attainment, they have the joy, and then they go back to help people, they get caught up with them. They are not strong enough. Because the Mahakali power is not strong. And another is the weakness of the Muladhara. Weakness of the Muladhara makes you imbalanced. And in that imbalance, you lose your way. So one has to be very careful that our Muladhara must be fixed properly.
There are so many ways by which you can fix up your muladhara. And you must fix up your muladhara first. Then your desire absolutely moves like a kite moves in the sky, stuck to muladhara. And you can move into any direction, to any height, wherever you go. You are quite in charge. You know how you are moving. It can bind your attention, everything. So what we say that the roots are very important first to be established for the growth of your desire upward, like a tree. So they go hand in hand. Mahakali power and Ganesha's power go hand in hand because that's the foundation. If it is based on that foundation, desires go much stronger. And stronger and effective, and they do not deviate. Every sort of desire is fulfilled till you reach that state where there's no other desire left but to enjoy. You just enjoy without any desire. Desirelessly you enjoy. And that state is to be enjoyed. Just to be enjoyed. What is there to talk about it? What is there to say about it? You just are lost in the ocean of enjoyment. And that should happen everywhere, and that's what you are worshipping. So now I hope you have 108 names of Mahakali. And if you have the 108 names of Mahakali, you will see one by one that these stages of are working out for you, how manifest, that you can see in those names. So now first we'll have one Atharvashesh, and then we can have these 108 names. Kanu. మన ధ్యానస్థితిని కొనసాగించుకుంటూ శ్రీమాతాజీ గారి ఇచ్చినటువంటి అమృతవాణిని తెలుగులో విందాం. మనలో ముందుగా శ్రీ మహాకాళి శక్తిని అభివృద్ధిపరచుకోవాలి. ఈ మహాకాళి శక్తి వలన మీకు నష్టం తలపెట్టే ఇబ్బందులను, రాబోయే ఇబ్బందులను అధిగమించగలరు. సహజయోగులు ఒక్కొక్కసారి సహజయోగం నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అలా ఎందుకు జరుగుతుంది? మీరు మీ మహాకాళి శక్తిని పెంపొందించుకోండి. మీ చిత్తాన్ని దాని మీద లగ్నం చేయండి. మనం గమ్యాన్ని సాధించాలి అనే శుద్ధ ఇచ్ఛను కలిగి ఉండాలి. ఈ గమ్యాన్ని చేరడానికి మనలో ఉన్నటువంటి దుష్ట శక్తులను నాశనం చేయాలి. మనలో ఉన్న అవి ఏమిటి అంటే అరిషడ్ వర్గాలు, దురాశ, అసూయ, ఈర్ష్య, కోపం మొదలగు వాటినన్నింటినీ మన నుంచి తీసివేయాలి. శ్రీ మహాకాళి శక్తి మీ మార్గంలో వచ్చే అన్ని అవరోధాలను తొలగిస్తూ మిమ్మల్ని నడిపిస్తుంది. మీలోని అన్ని దుష్ట శక్తులను శ్రీ మహాకాళి నశింపజేస్తుంది. కానీ మీరు ఇంకా వాటికే అతుక్కుని ఉంటాము అని అంటే శ్రీ మహాకాళి ఏమి చేయగలరు? అందుచేత మీ ఇచ్ఛ శుద్ధ ఇచ్ఛే అయి ఉండాలి. మనం ఆ శుద్ధ ఇచ్ఛను సాధించడానికి శ్రీ మహాకాళి మనకు సహకరిస్తారు. రెండవది, శ్రీ మహాకాళి మనకు సౌకర్యాలను కలగజేస్తారు. మొదటగా మీ శరీరం సౌకర్యవంతంగా మలచబడుతుంది. అది ఎలా అంటే మీలో ఉన్న అన్ని ఇబ్బందులను పూర్తిగా తొలగించి మీ శరీరాన్ని ధ్యానానికి అనుకూలంగా ఇబ్బందులు లేకుండా చేస్తుంది. మీరు పూర్తి ఆరోగ్యంగా, శక్తివంతంగా, యుక్త వయస్కులుగా ఉంటారు. ఇదంతా శ్రీ మహాకాళి శక్తి వలనే లభిస్తుంది. ఆ తరువాత శ్రీ మహాకాళి మీ ఆత్మను సౌకర్యవంతం చేస్తుంది. తద్వారా మీరు కృత్రిమమైన సౌకర్యాలను కోరరు. శ్రీ మహాకాళి శక్తి వలన మీరు ఎక్కడైనా, అడవులలోనైనా, మరెక్కడైనా కూడా మీరు సౌకర్యవంతంగా ఉండగలరు. శ్రీ మహాకాళి శక్తి వలన మీరు పొందే వరాలలో అత్యుత్తమమైనది ఆనందం. ఇక మీలో ఏ కోరిక ఉండదు. కేవలం ఈ విశ్వమంతా ఆత్మసాక్షాత్కారము పొందాలి. ఆ ఒక్క కోరికే మీలో ఉంటుంది.
మీరు ఆనందంలో తేలియాడుతూ మిగిలిన వారు కూడా ఈ ఆనందాన్ని పొందాలి అనే కోరికే మీలో ఉంటుంది. అయితే మీరు ఆధ్యాత్మికోన్నతి పొందుతూ ఆనందాన్ని చవిచూస్తూ కూడా మీరు ఇంకా చిక్కుల్లో చిక్కుకుంటున్నారు అంటే అర్థం మీరు శక్తివంతంగా లేరు అని అర్థం. మీరు శక్తివంతంగా ఉండాలి అంటే మీ మూలాధారం శక్తివంతంగా ఉండాలి. అప్పుడే మీ ఇచ్ఛ ఒక గాలిపటం వలె పనిచేస్తుంది. మీరు ఎలా వెళుతున్నారో అన్నీ మీకు తెలుస్తుంది. అందుచేత శ్రీ మహాకాళి శక్తి, శ్రీ గణేష శక్తి మీలో పనిచేయాలి అన్నా మీరు శుద్ధ ఇచ్ఛతో ఉండాలి. అప్పుడే మీరు ఆనందం అనే సముద్రంలో ఆనందిస్తూ ఉంటారు. Thank you, Srimataji, for blessing all of us with this pure knowledge. Thank you, Srimataji. Manu ee sthitini ilage konasaginchukuntu collective ga moodu maha mantralu teesukuntu Srimataji ki karpura haarati niddam. Yeah.
भगवती माता जी श्री निर्मला देवी की जय। कलेक्टिव का तल्ली श्री चरणालकु संपूर्ण शरणागति तीसुकुनी बंधन वेसुकुंदाम। Let us put ourselves into bandhan after raising our kundalini. Raise. Attention on your sahasrara. Don't close your eyes. Push back your head. One. Again. Sit straight. Take it up on your head. Two. Three. Now a bandhan. We all should do in one rhythm. Let's do it again. One. Slowly. Two. With attention on the sahasrara. Three. How do I do it? Four. Five. Good. Six. Attention on sahasrara. Seven. అమ్మా శ్రీమాతాజీ, ఈరోజు మాకందరికి ఇంతటి సామూహికతను, ఇంతటి జ్ఞానాన్ని, ఆనందాన్ని ప్రసాదించిన మీకు కోటి కోటి ప్రణామములు, అనంత కోటి ప్రణామములు తల్లి. Thank you.